కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో గురువారం ఎమిగనూరు బైపాస్ నందు వాహనాలు తనిఖీ చేస్తుండగా వన్ టౌన్ సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో TN83Z7894 వాహనంలో దాదాపు 13 లక్షల రూపాయల విలువలైన 37 కేజీల వెండిని పట్టుకోవడం జరిగింది. వీరు తమిళనాడు రాష్ట్రానికి చెందిన సేలం పట్టణానికి చెందిన అబ్దుల్ ఇమ్రాన్ సాబిర్ సయ్యద్ అని తెలియజేశారు. ఈ ముగ్గురు గత 3 రోజులుగా కర్నూలు ఎమిగనూరు ప్రాంతాలలో వాటిని అమ్మి వస్తుండగా ఎమిగనూరు బైపాస్ నందు పట్టుకోవడం జరిగింది. తమిళనాడు సేలంకు చెందినటువంటి అబ్దుల్లా ఇమ్రాన్ షబీర్ అనే ముగ్గురు ట్రక్కులు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. వాళ్ళ ముగ్గురిని విచారిస్తే వాళ్ళ వద్ద ఎటువంటి బిల్స్ కూడా లేవు. అవి ఇల్లీగల్గా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఆదంలో అమ్మడానికి తీసుకొని వస్తున్నట్టు తెలిసింది. కాబట్టి వాళ్ళ ముగ్గురిని మేము అదుపులోకి తీసుకున్నాం. వెండి కార్డర్ పోలీసులు అన్నింటిని కూడా స్వాధీనం చేసుకున్నాం. వాటి విలువ సుమారు 13 లక్షలు ఉంటుంది. వీటిని ట్యాక్స్ అవాయిడ్ చేస్తూ వీళ్ళు కాపాడు చేస్తున్నారు. కాబట్టి కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు స్వాధీనం చేయడం జరిగింది. చంద్రశేఖర్ సిఏ అధీనమంటారు.